రైతు కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను రిజ్వానా, రైతు ప్రయోగశాల నుంచి. మనం కూరగాయల పంటల సాగులో మా పొలాన్ని తయారు చేసాము. ఏ విధంగా తయారు చేసుకున్నాము, ఈ మేకల ఎరువు ఉంది కదా, ఆ మేకల ఎరువులో మన ఆరు రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్లు, ఈపిఎన్, ఓడబ్ల్యూడిసి అన్నీ చేసి పులియబెట్టి దానిని మనం పొలంలో చల్లుకున్నాము. అయితే ఈ చల్లుకున్న తర్వాత మేము 1 ఫిబ్రవరిన విత్తనాలు విత్తుకోవడం జరిగింది. ఇప్పటికీ విత్తనాలు విత్తి 5 రోజులు అయింది. ఈ 5వ రోజు నేను సాయిల్ అప్లికేషన్ ఇస్తున్నాను. ఎందుకు అంటే మనం విత్తనాలు విత్తే ముందు విత్తన శుద్ధి చేశాము. వివిధ రకాల తెగుళ్ళు మనకి విత్తనాల ద్వారా రావచ్చు అండ్ సాయిల్ ద్వారా కూడా రావచ్చు. వాటిని నీలంగా ఉన్నప్పుడే వాటిని కంట్రోల్ చేయడం కోసం విత్తన శుద్ధి అనేది మనం బ్యాక్టీరియాలు, ఫంగస్లు, BD500తో మనం విత్తన శుద్ధి చేయడం జరిగింది. ఆ విత్తన శుద్ధి చేసిన విత్తనాలను మనం పొలంలో 1 ఫిబ్రవరి విత్తడం జరిగింది. ఇవాటికి అవి సోయింగ్ చేసి 5 డేస్ అయింది. ఈ 5 డేస్కి నేను సాయిల్ అప్లికేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే విత్తనాలు మొలకెత్తడం స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన తర్వాత బయట వాతావరణ పరిస్థితులకి తెగుళ్ళ అటాక్ మళ్ళీ ఆ మొక్కలపై వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం విత్తనాలను విత్తన శుద్ధి చేసినప్పటికీ ఆ భూమి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ మొలక అనేది ఆ వాతావరణ పరిస్థితులకి తెగుళ్ళ ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. దానిని కంట్రోల్ చేయడం కోసం మన బ్యాక్టీరియాలు సూడోమోనాస్, బ్యాసిల్లస్, ఈఎం సొల్యూషన్, మల్టీకన్సర్షియా, వీటితో పాటు ట్రైకోడర్మా అండ్ మైకోరైజా, ఓడబ్ల్యూడిసి ద్రావణాలని తీసుకొని నేను నేలకి అందించడం జరిగింది. వీటిని ఏ విధంగా తీసుకుంటున్నాను, ఏ విధంగా చల్లుకుంటాను నేను మీకు వివరిస్తాను. అయితే 5 సెంట్ల మన మొత్తం మన కూరగాయల తోట వచ్చేసి 5 సెంట్ల భూమి. ఈ 5 సెంట్ల భూమికి నేను సూడోమోనాస్, బ్యాసిల్లస్ ఈ వీటిని ఒక్కొక్కటి 50 ml చొప్పున తీసుకొని 10 లీటర్ల ద్రావణంలో మిక్స్ చేస్తున్నాను. వీటితో పాటు మైకోరైజాని 10 గ్రాముల చొప్పున తీసుకొని మిక్స్ చేస్తున్నాను అండ్ ఓడబ్ల్యూడిసి 10 లీటర్లు తీసుకున్నాను. నార్మల్గా సాధారణ రైతులు అయితే ఒక ఎకరానికి వచ్చేసి సూడోమోనాస్, బ్యాసిల్లస్, ఈఎం సొల్యూషన్, మల్టీకన్సర్షియా, ట్రైకోడర్మా విరడి వీటిని ఒక్కొక్క లీటర్ చొప్పున తీసుకొని 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా మైకోరైజా పౌడర్ని కూడా ఎకరానికి 200 గ్రాములు తీసుకొని పిచికారీ చేసుకోవాలి. మన ఓడబ్ల్యూడిసి ద్రావణం అయితే ఒక ఎకరానికి 200 లీటర్ల వరకు పడుతుంది. కాబట్టి నేను 5 సెంట్ల వరకే భూమి ఉంది కాబట్టి 5 సెంట్లకే తీసుకొని నేను ఒక్కొక్కటి 50 ml చొప్పున తీసుకున్నాను. మైకోరైజన్ 10 గ్రాములు తీసుకున్నాను. వాటితో పాటు ఓడబ్ల్యూడిసి ద్రావణం 10 లీటర్లు తీసుకొని వీటన్నిటిని 10 లీటర్ల నీళ్ళల్లో మిక్స్ చేసేసుకొని నేను నేలకు అందించడం జరుగుతుంది. అయితే సాయిల్ అప్లికేషన్ చేసే ముందు మన నేల అనేది కొంచెం తేమగా ఉన్నప్పుడే మనం సాయిల్ అప్లికేషన్గా మనం ఈ మందులు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నేలకి ఏ విధంగా అందిస్తున్నాను నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఒక్కొక్కటి 50 ml చొప్పున తీసుకొని 10 లీటర్ల వాటర్లో వేసుకొని మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా ఈఎం సొల్యూషన్, మల్టీకన్సర్షియా, బ్యాసిల్లస్ సబ్టిల్లస్, ట్రైకోడర్మా విరిడే, సూడోమోనస్ ఫ్లోరిసెన్స్, వేస్ట్ డీకంపోజర్ ఒక్కొక్కటి 50 ml చొప్పున 10 లీటర్ల వాటర్లో తీసుకున్నాను. వీటితో పాటు 10 గ్రాముల మైకోరైజా పౌడర్ని కూడా తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న వీటితో పాటు 10 లీటర్ల ఓడబ్ల్యూడిసిని కూడా మిక్స్ చేసేసి నేను సాయిల్కి ఏ విధంగా అప్లై చేస్తానో మీకు చూపిస్తాను. తెగులను కంట్రోల్ చేయడానికి సాయిల్ అప్లికేషన్ ఇచ్చాము. అయితే మన మొక్కలు మొలకెత్తిన తర్వాత పురుగుల ఉధృతి కూడా ఎక్కువగానే ఉంటుంది.
పురుగుల ఇప్పుడు మొలక దశలోనే మనం కంట్రోల్ చేస్తే మన మొలక పెద్దయిన తర్వాత స్ట్రాంగ్ అయ్యి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లలోనే తెగులు తగ్గించడం కోసం మనం ఈ బ్యాసిల్లస్ కానివ్వండి, సూడోమోనాస్, మల్టీకన్సెప్షియా, ఈఎం సొల్యూషన్, మైకోరైజా, ట్రైకోడెర్మా అండ్ ఓడబ్ల్యూడీసీని అందించాము సాయిల్. ఇప్పుడు ఒక 2 రోజుల తర్వాత పురుగులను కంట్రోల్ చేసే మన ఫంగస్లను ఎంతవరకు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. రైతు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.